हाई फ्रेंड्स, वेलकम टू मूर्ति मैथ्स इन इंग्लिश चैनल। फ्रेंड्स, सब्सक्राइब बटन में क्लिक चेसे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। अलग पक्कन उन्न बेल आइकन क्लिक चेस्ते ना यूट्यूब वीडियोस यॉक नोटिफिकेशन्स मीकु रावडम जरुगुतुंदी। फ्रेंड्स, मनमु ई रोजु कंजंक्शन संबंधी कोई प्राक्टिस बिट्स डिस्कस चेद्दाम। बिट्स ए विधंगा रावोच्चनेदि ओकेना। फस्ट दि ए वर्ड विच जॉइंस टू आर मोर दैन टू वर्ड्स फ्रेजेस क्लाजेस आर सेंटेंसेस इज कॉल्ड ए वर्ड विच जॉइंस टू आर मोर दैन टू वर्ड्स रेंडु गानी एक्कुव वर्ड्स नु गानी फ्रेजेस नु गानी क्लाजेस नु गानी सेंटेंस नु गानी जॉइंट चेसिन दानि एमंटामु अनि अडिगाडु। యాడ్జెక్టివా, యాడ్వర్బా, కంజంక్షనా, ప్రిపోజిషన్. జాయిన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే కంజంక్షన్ అని పెట్టుకోవాలి, కంజంక్షన్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఐడెంటిఫై ది కోఆర్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఈ కింద ఇచ్చిన నాలుగింట్లో కోఆర్డినేట్ కంజంక్షన్ ఏదో ఐడెంటిఫై చేయమన్నాడు. మనం కంజంక్షన్లు చెప్పుకున్నాం, కోఆర్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్ చెప్పుకున్నాం. ఇందులో కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది చెప్పమన్నాడు. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే మనం చెప్పుకున్నాం ఏంటంటే ఫ్యాన్ బాయ్స్, ఓకేనా? యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షను, అలాగే యాజ్ లాంగ్ యాజ్ కూడా సబార్డినేట్ కంజంక్షను, వెన్ సబార్డినేట్ కంజంక్షను, అండ్ అనేది మాత్రం కోఆర్డినేట్ కంజంక్షను. ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నారు, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కాబట్టి ఎండ్ అనేది ఇక్కడ మనకి కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అండి, ఐడెంటిఫై ది సబార్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఏదో ఐడెంటిఫై చేయమన్నారు. సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ అవ్వదు. ఫర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. ఎయిదర్ ఆర్ అనేది కోరిలేటివ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్. దో అనేది సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అక్కడ? డి అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, చూజ్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇది ఆల్రెడీ ఈ టైప్ బిట్ దీని ముందు కూడా ఈ బిట్ మనకు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మోడల్ బిట్ కూడా మనకు టెట్ ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. చూజ్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఏ అంటే ఈ నాలుగింట్లో కరెక్ట్ సెంటెన్స్ ఏదో చెప్పమన్నమాట. లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. ఓకేనా? లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ అండ్ పాపులర్ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో మీద మనకు బిట్ ఇచ్చాడని మనకు అర్థమైందనమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇచ్చినప్పుడు నాట్ ఓన్లీ తర్వాత బటర్స్ తర్వాత సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఒకేలాంటి వీటి మధ్య అక్కడ కంపారిజన్ జరగాలి. ఇక్కడ నాట్ ఓన్లీ చూడండి, ఇక్కడ లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ రాసిన తర్వాత బట్ ఆల్సో తర్వాత ఇంకా నాట్ రాదు, కాబట్టి ఎలాగవదు. ఇది ఎలాగవదు, ఈ సెంటెన్స్ ఎలాగవదు, ఎందుకంటే స్ట్రక్చర్ లేదు. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్ అని తప్పు. నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో మరి నాట్ రాదు. ఓకేనా? నెక్స్ట్, లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్ సరిపోయింది కదా. నాట్ ఓన్లీ తర్వాత రిచ్ ఉంది, బట్ ఆల్సో తర్వాత పాపులర్ ఉంది. సేమ్ గ్రామటికల్ ఈవెంట్స్ మధ్య కంపారిజన్ జరిగింది. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ అండ్ పాపులర్. నాట్ ఓన్లీ తర్వాత బట్ ఆల్సో రావాలి, ఎండ్ రాదు ఇక్కడ. కాబట్టి మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో ఆన్సర్ ఏమవుద్దంటే సి అవుద్ది అనమాట. ఓకేనా? నో సోనార్ డాష్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ అగైన్. నో సోనార్ డాష్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ అగైన్. చూస్ ది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఇందులో ఈ కింద చిన్న ఆన్సర్లో ఏది సెట్ అవ్వదో చూడండి. మనకు టెట్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నో సోనార్ దాన్, నో సోనార్ దాన్ వచ్చిందండి. అక్కడ నో సోనార్ దాన్తో మనకి ఆల్రెడీ స్ట్రక్చర్ చెప్పుకోవడము జరిగింది. నో సోనార్ దాన్ చెప్పినప్పుడు మనం ఆల్రెడీ కంజంక్షన్లో చెప్పడం జరిగింది. అలాగే రెండు సెంటెన్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలో వీడియో కూడా చెప్పడం జరిగింది. అందులో మీకు నో సోనార్ తో చెప్పమంటే, నో సోనార్ తర్వాత హ్యాడ్, నో సోనార్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ. నో సోనార్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ స్ట్రక్చర్ ఉండాలి. లేదు
నో సునర్ తర్వాత ఇంకో స్ట్రక్చర్ ఉండొచ్చు నో సునర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఈ రెండింటిలో ఏ స్ట్రక్చర్ ఉన్నా రైటే ఈ రెండు స్ట్రక్చర్లో ఏ విధంగా లేకపోయినా అది తప్పు అనమాట ఇక్కడ నో సునర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ కానీ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ కూడా ఉండాలి ఎప్పుడు ఈ సెంటెన్స్లో వీ టూలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ క్లోజ్ నో సునర్ తర్వాత ఐ హ్యాడ్ క్లోజ్డ్ రాదు ఎందుకంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ త్రీ రావాలా హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ త్రీ ఇక్కడ సరిపోయింది హ్యాడ్ ఐ క్లోజ్డ్ ఇది ఆన్సర్ అండి ఇక్కడ చూడండి డిడ్ ఉంది కదా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏటి రావాలండి వీ వన్ రావాలి డిడ్ ఇప్పుడు కూడా వీ వన్ ఫాలో అవుతుంది ఇక్కడ ఏముంది వీ టూ ఉంది డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ వన్ వస్తే ఇక్కడ రైట్ అవును కానీ వీ టూ ఇచ్చాడు క్లోజ్ క్లోజ్డ్ క్లోజ్డ్ కాబట్టి ఇది తప్పు కాబట్టి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ త్రీ నో సున్నర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ త్రీ స్ట్రక్చర్ కానీ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వీ వన్ కూడా ఉండాలి కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట ఇది అవదు నెక్స్ట్ అండి గివ్ మీ టీ డాష్ కాఫీ గివ్ మీ టీ డాష్ కాఫీ టీ రెండు ఇవ్వమని అడగరు కదా ఇప్పుడు గివ్ మీ టీ ఆర్ కాఫీ అంటాం తప్ప గివ్ మీ టీ అండ్ కాఫీ అనడానికి లేదు ఎందుకంటే ఏదో ఒకటి అడుగుతాం టీ కానీ కాఫీ కానీ ఇవ్వని అడుగుతాం తప్ప టీ కాఫీ రెండు ఇవ్వమని అడగం కదా కాబట్టి ఆర్ చాయిస్ సంబంధించి చాయిస్ అడిగినప్పుడు ఆర్ని ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి ఓఆర్ ఆర్ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ అండి విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఈ రెండులో ఏ సెంటెన్స్ కరెక్ట్ అని అడిగాడు అన్లాస్ యూ డు నాట్ లేబర్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అన్లాస్ యూ డు నాట్ లేబర్ హార్డ్ యూ విల్ ఫెయిల్ బాగా కష్టపడిపోతే బాగా కష్టపడి పనిచేయకపోతే యూ విల్ ఫెయిల్ అవుతామని ఇక్కడ అన్లాస్తో ఇచ్చాడండి అన్లాస్తో ఇచ్చినప్పుడు అన్లాస్ అంటేనే నెగిటివ్ మీనింగ్ ఆల్రెడీ అందులో నెగిటివ్ మీనింగ్ ఉంటుంది అలా చేయకపోయినట్లయితే అని అర్థం కానీ అన్లాస్తో ఇచ్చినప్పుడు మళ్ళీ నాట్ అనేది ఉండకూడదు కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు నెక్స్ట్ అన్లాస్ యూ లేబర్ హార్డ్ యూ విల్ ఫెయిల్ ఇక్కడ ఇది సరిపోయిందండి అన్లాస్ యూ లేబర్ హార్డ్ కామా యూ విల్ ఫెయిల్ అనేది కరెక్ట్ సెంటెన్స్ నువ్వు కష్టపడి పనిచే శ్రమించకపోతే ఫెయిల్ అవుతావని లేబర్ అంటే శ్రమించడం ఓకేనా సో అన్లాస్తో వచ్చినప్పుడు అన్లాస్తో ఉన్నటువంటి క్లాజ్లో అన్లాస్ ఏది ఎందులో ఉందో ఆ క్లాజ్లో నాట్ వస్తే తప్పు నాట్ వాడకూడదు అని అర్థం నెక్స్ట్ అండి కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ అని అడిగాడు ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏదో చెప్పన్నాడు ఐ డు నాట్ నో దట్ వై హీ ఫెయిల్డ్ ఐ డు నాట్ నో దట్ వై హీ ఫెయిల్డ్ దట్ వచ్చినప్పుడు వై రెండు కంజంక్షన్లు రావు ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు దట్ వై రెండు రావు ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ దట్ రెండు కూడా కలిపి ఒకేసారి రావు అది రాంగ్ ఈ ఆస్క్డ్ మీ దట్ ఇఫ్ హీ వాజ్ అబ్సెంట్ ఇక్కడ కూడా దట్ వచ్చింది ఇఫ్ వచ్చింది రెండు కంజంక్షన్లు రావు తప్పు ఈ ఆస్క్డ్ మీ దట్ ఇఫ్ హీ వాజ్ యాబ్సెంట్ అని నెక్స్ట్ యాస్క్రిమి ఇఫ్ హీ వాజ్ ఆబ్సెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఆస్క్రిమి అని ఉంది కదండి ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినప్పుడు మీకు వస్తుందండి మీకు ఆల్రెడీ దీని ఐడియా ఉంటుంది ఎన్నడెడ్ కామా కొటేషన్లు ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎస్ఆర్ నా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎస్ఆర్ నా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఆస్క్రిమి ఉపయోగిస్తాం రిపోర్టింగ్ వెర్బ్ నెక్స్ట్ ఏంటంటే కంజంక్షన్ దేని ఉపయోగిస్తాం అండి ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇఫ్తో ఉండేదే రైట్ అనమాట ఇఫ్తో ఉండేదే రైట్ దట్ ఎక్కడ ఉపయోగిస్తామండి ఎస్ఆర్టీ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు దట్ ఉపయోగిస్తాం కానీ ఇదంటే ఆస్క్డ్ అని ఉపయోగించాం కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినట్టు ఉంది ఆన్సర్ ఇక్కడ కాబట్టి కంజంక్షన్ ఏమొద్దు అక్కడ మధ్యలో నీ కామా కొటేషన్ తీసి ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది కాబట్టి ఇఫ్తో ఉండేది మాత్రమే రైట్ అండ్ ఆన్సర్ ఓకేనా చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ టోల్డ్ వచ్చి తర్వాత దట్ వస్తుందండి టోల్డ్ వస్తే దట్ వస్తుందండి ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే కంజంక్షన్ వాడచ్చు అదే ఆస్క్డ్ కానీ వస్తే మాత్రం ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుందండి లేదు ఆస్క్డ్ వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్నే ఉండాలి సింగిల్గా వై వేర్ అని లేదా ఇఫ్ కానీ సింగిల్గానే ఉండాలి వెదర్ కానీ సింగిల్గానే ఉండాలి అప్పుడు మాత్రమే రైట్ అనమాట చూస్ ది ఎర్రర్ పార్ట్ ఈ విధంగా మనకి కొన్ని టెస్టుల్లో బ్యాంక్ టెస్టులో వాటిల్లో కూడా మనకి ఎర్రర్ పార్ట్ అడగవచ్చు లేదంటే టెట్ కానీ డిఎస్సీలో కానీ మనకి కరెక్షన్ సెంటెన్స్లో కూడా ఈ విధంగా ఇవ్వచ్చు ఈ సెంటెన్స్లో ఏ పార్ట్ ఇది ఇది బి పార్ట్ ఇది సి పార్ట్ ఇది డి పార్ట్ ఇందులో ఎర్రర్ పార్ట్ ఏది ఎందులో తప్పు ఉందో ఐడెంటిఫై చేయమన్నాడు ఆల్దో తెచ్చిరండి ఆల్దో ఇచ్చినప్పుడు ఆల్దో ఈజ్ పూర్ బట్ ఈజ్ హ్యాపీ అండ్ కంటెంట్ అంటే పేదవాడైనప్పటికీ హ్యాపీగా ఉండడని అయితే
ఆల్దో కానీ దోతో కానీ ఎప్పుడు కూడా బట్ అనేది రాదు. దో కానీ ఆల్దో కానీ వీటితో ఎట్ట వస్తుంది తప్ప బట్ రాదు. ఎట్ట వస్తుంది బట్ అనేది రాదు. సో బట్ అనేది తప్పు. అంటే ఇక్కడ ఎర్రర్ పాట్ ఏదొచ్చింది మనకడ బి అనేది ఆన్సర్. ఇక్కడ ఎర్రర్ పాట్ ఎందులో ఉందండి అంటే తప్పు ఎందులో ఉంది బిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. అక్కడ కనుక్కోమంది ఎర్రర్ పాట్ కాబట్టి ఎర్రర్ పాట్ ఇందులో ఉంది. గుర్తుపెట్టండి ఎట్ట ఎప్పుడు వస్తుంది అంటే దోతోటి ఆల్దోతో రాసినప్పుడు మధ్యలో ఇక్కడ కామా ఉండాలండి. ఇక్కడ కామా ఉంటే ఇక్కడ కామా పెట్టాలి. ఇక్కడ కామా ఉంటే ఎట్ రాదండి. కామా తీసిస్తే బట్టపొలు గట్ రాయాలండి ఎట్ రాయాలి. ఓకేనా? ఎక్కడ అంటే ఆల్దో కానీ దోతో కానీ రాసిన క్లాజు అంటే సబార్డినేట్ క్లాజ్ రాసిన తర్వాత కామా పెడతామని చెప్పాం కదా. ఓన్లీ కామా పెడితే మధ్యలో ఎట్ రాయకూడదు. కామా తీసేయాలనుకోండి ఆల్దో రాసి ఇక్కడ ఎట్ట పెట్టాలి లేదా దో ఇక్కడ రాసి ఇక్కడ ఎట్ట పెట్టాలి. ఇప్పుడు మధ్యలో కామా తీస్తే కేవలం దోకి ఆల్దోకి మాత్రమే ఈ స్పెషల్. ఇక్కడ ఎట్ట పెట్టచ్చు ఇప్పుడు కామా తీసేసి ఇక్కడ ఎట్ట పెడితే రైట్. ఓకేనా? నెక్స్ట్ చూస్ ది ఎర్రర్ పార్ట్. హార్డ్లీ హ్యాడ్ ది చిల్డ్రన్ లెఫ్ట్ ది స్కూల్ దాన్ ఇట్ బిగాన్ టు రెయిన్. హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ తర్వాత మనకి ఏమొస్తుందంటే వెన్ అనే కంజంక్షన్ వస్తుంది. కాంబినేషను అంటే కోరిలేటివ్ కంజంక్షన్లో హార్డ్లీ తర్వాత స్కేర్స్లీ బేర్లీ తర్వాత వెన్ వస్తుంది. హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ తర్వాత వెన్ అనే కంజంక్షన్ రావాలి. కాంబినేషను నోస్ ఉన్నరకైతే దాన్ వస్తుంది. నో సునర్కి డ్యాన్ వస్తుంది. హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీకి వెన్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇక్కడ డ్యాన్ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఎర్రర్ పాట్ ఏదండి ఇది సి అనేది ఎర్రర్ పాట్. డ్యాన్ రాకండి ఏం రావాలి ఇక్కడ వెన్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమడిగాడు ఎర్రర్ పాట్ని కనుక్కున్నాడు కాబట్టి ఆన్సర్ సి. సేమ్ హార్డ్లీ వెన్ స్కేర్స్లీ వెన్ బేర్లీ వెన్ కూడా నో సునర్ డ్యాన్ లాంటి మీనింగే. హార్డ్లీ యాడ్ ద చిల్డ్రన్ లెఫ్ట్ ద స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోగానే ఇట్ బిగాన్ టు రైన్ వర్షం పడడం ప్రారంభమైందని. ఓకేనా? మొత్తం ఉపయోగించే స్ట్రక్చర్ తేడా. నో సునర్ దాని గురించి చెప్పాం ఆల్రెడీ. హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ వెన్న గురించి ఇప్పుడు మనం ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మనం కొన్ని కవర్ అవుతాయి కవర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అండి చూస్ ది ఎర్రర్ పార్ట్. ఇందులో కూడా ఎర్రర్ పార్ట్ కొనుక్కోండి. యూ మస్ట్ ఎయిదర్ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఎల్స్ be prepared to suffer any loss. ఇది ఏ పార్ట్? యూ మస్ట్ ఎయిదర్ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఎల్స్ బీ ప్రిపేర్డ్. ఎయిదర్ తర్వాత ఇన్ఫార్మ్ ది పోలీస్ ఎల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఎల్స్ తర్వాత బీ ప్రిపేర్డ్ ఎయిదర్తో ఇప్పుడు కూడా ఎయిదర్ ఆర్ అని వస్తుంది. నేదర్ నార్ ఇది కాంబినేషన్ ఎయిదర్ ఆర్ నేదర్ నార్. ఎదురుతో ఎల్స్ రాదు ఇక్కడ ఏమొస్తుంది ఆర్ వస్తుంది. కాబట్టి ఎర్రర్ పాట్ ఎందులో ఉన్నట్టు సిలో ఉన్నట్టు. యూ మస్ట్ ఎయిదర్ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఆర్ బీ ప్రిపేర్డ్ టు సఫర్ ఎనీ లాస్. ఓకేనా? ఈ విధంగా ఎదురుతో ఎల్స్ వస్తుంది అర్థం. ఎల్స్ సారీ ఆర్ వస్తుంది. ఎయిదర్ ఆర్ అని అర్థం. చూస్ ది ఎర్రర్ పాట్. దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ హూమ్ ఎవ్రీవన్ లైక్స్ దమ్. దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ హూమ్ ఎవ్రీవన్ సచ్ తర్వాత ఇప్పుడు కూడా మనం చెప్పాం సచ్ దట్ సో దట్ గురించి చెప్పాం. సచ్ తర్వాత ఏం వస్తుందండి నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తుంది. సచ్ తర్వాత వచ్చి ఇక్కడ ఏమొస్తుంది మధ్యలో దట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ సచ్ తర్వాత గుడ్ పీపుల్ నౌనే వచ్చింది సరిపోయింది. అయితే సచ్తో కాంబినేషన్ దట్ రావాలి కానీ ఇక్కడేం వచ్చింది హోమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి దట్ రావాలి. దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ దట్ ఎవ్రీవన్ లైక్స్ దెమ్. వాళ్ళు మంచి పీపుల్ అవ్వడం వల్ల ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వాళ్ళని ఇష్టపడుతున్నారు అని అర్థం. సో దట్ సచ్ దట్ అనే వీడియో మీకు చేయడం జరిగింది కనెక్షన్లో. అక్కడ ఇది మీకు వివరించడం జరిగింది. కాబట్టి సచ్ తర్వాత నౌనర్ ప్రొనౌన్ రావాలి. సో తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ రావాలని చెప్పాను అక్కడే. నెక్స్ట్ సచ్ కాంబినేషన్ అంటే దట్. కాబట్టి ఎర్రర్ పాట్ ఏదో ఉందండి సిలో ఎర్రర్ పాట్ ఉంది. ఆన్సర్ సి. నెక్స్ట్ అండి చైతు ఈజ్ డాష్ స్మాల్ టు స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. చైతు ఈజ్ డాష్ స్మాల్ టు స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అంటే చైతు చాలా చిన్నవాడు ఇంకా
క్రికెట్ ఆడడం మొదలు పెట్టడానికి. అక్కడ ఏమొస్తుంది, టూ 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 వస్తుందండి. ఇక్కడ టూ టూ కంజంక్షన్, చైతు ఈజ్ టూ స్మాల్ టు స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఓకేనా? నెక్స్ట్ అండి, ఈజ్ డాష్ లక్కీ దట్ హీ క్యాన్ విన్ ద లాటరీ. ఈజ్ డాష్ లక్కీ దట్ హీ క్యాన్ విన్ ద లాటరీ. అసలు బాగా అదృష్టవంతుడు, దట్ హీ క్యాన్ విన్ ద లాటరీ. కాబట్టి అతను దానివల్ల ఏంటంటే అతను లాటరీ గెలవచ్చు, గెలవగలడు, లాటరీ గెలవగలడు. సో ఇక్కడ రేజను ఎఫెక్ట్ రెండు ఉన్నాయి కాబట్టి దట్ ఉంది కాబట్టి ఏమొస్తుందండి, సో వస్తుంది. ఇక్కడ సో ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ లక్కీ అనేది యాడ్జెక్టివ్, ఈజ్ లక్కీ అంటే హీ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి చెప్తే ఏమవుతుందండి, యాడ్జెక్టివ్. ఇక్కడ సో దట్ కానీ సచ్ దట్ కానీ రాయాలి, అయితే సో తర్వాత యాడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ రావాలి కాబట్టి సో రాయాలి. అదే ఇక్కడ నౌన్ ఉంటే సచ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేది యాడ్జెక్టివ్ ఉన్నా అడ్వర్బ్ ఉన్నా సో వస్తుంది, అదే ఇక్కడ నౌన్ ఉంటే సచ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ సో. యు వర్క్డ్ హార్డ్ లెస్ట్ యు డాష్ ఫెయిల్. యు వర్క్డ్ హార్డ్ లెస్ట్ యు డాష్ ఫెయిల్. ఇక్కడ లెస్ట్తో ఇచ్చారండి, లెస్ట్ అంటే అలా చేయకపోయినట్లయితే అని అర్థం. అదో ద లెస్ట్. యు వర్క్డ్ హార్డ్ లెస్ట్ యు లెస్ట్ ఎప్పుడు కూడా దేన్ని ఫాలో అవుద్దండి, చెప్పాం ఆల్రెడీ లెస్ట్ గురించి కూడా మీకు కన్జెక్షన్ చెప్పడం జరిగింది, షుడ్ను ఫాలో అవుద్ది. షుడ్ లెస్ట్లో ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్ ఉంటుంది, లెస్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా లోపల షుడ్ నాట్ కానీ వాడకూడదు, షుడ్డే వాడాలి తప్ప షుడ్ నాట్ వాడకూడదు. కాబట్టి యూ వర్క్డ్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్, లెస్ట్ వస్తే షుడ్ అని ఫాలో అవుతుంది. కాబట్టి ఆన్సర్ షుడ్ అండి.